యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26:40 యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? లూకాసు వార్త 22:46 యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరెందుకు నిద్రించుచున్నారు? ఈ రెండు ప్రశ్నలను గురించి ఈ దినమందు మనం ధ్యానించునయ్యున్నాం. ఎందుకని మన ఆత్మీయ జీవితంలో నిద్రపోయేటువంటి పరిస్థితి, ఎందుకని మన ఆత్మీయ జీవితంలో ఒక్క గడియ అయినను దేవునితో కలిసి మేల్కొనలేనటువంటి దుస్థితి. యేసు ప్రభు శిష్యులు ఎందుకని నిద్రపోయారు? యేసు ప్రభు శిష్యులు ఎందుకని ఆ ఒక్క గడియ అయినను యేసు ప్రభుల వారితో పాటు మేల్కొని ఉండలేకపోయారు? ఏమిటి ఆ సందర్భము అని మనం చూసినట్లయితే, ఇక కొన్ని గంటలలో యేసు ప్రభువులు వారు ఆయన పాపుల చేతికి అప్పగించబడేటువంటి సమయం, ఆయన అన్యజనుల చేత హింసించబడి, నిందించబడి, అవమానించబడి, కొట్టబడి, తిట్టబడి, దూషింపబడి, ఇక శిలువ మరణము పొందేటువంటి సమయము, ఆసన్నమైనటువంటి సందర్భమది. యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ఆ పస్కా భోజనమును ముగించుకొని ఆయన ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు యేసు ప్రభు వెంట వచ్చారు. యేసు ప్రభువులు వారికి తెలుసు, ఇక కొన్ని గంటలలో ఆయన ఆ శ్రమలను ఎదుర్కొనవలసి ఉందని. కనుక ఆయన తన శిష్యులతో అన్నారు, కొంతమందితో మీరిక్కడ కూర్చొని ఉండండి, పేతురును యాకోబును యోహానును తీసుకొని వచ్చి ఇంకా కొంత దూరం ముందుకు వెళ్ళినటువంటి తర్వాత వారితో అన్నారు, మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. అయితే ఇక యేసు ప్రభువులు వారు చనిపోతారు అన్నటువంటి ఆ యొక్క విషయము ఆయన శిష్యులకు తెలుసు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం, దాదాపు 3.5 సంవత్సరములు వారికి యేసు ప్రభుతో అనుబంధం ఉంది. రాత్రి పగళ్ళు యేసు ప్రభులు వారితో ఉన్నారు, యేసు ప్రభులు వారితో తిన్నారు, యేసు ప్రభులు వారితో పాటు ప్రయాణం చేశారు. ఆయన చేసినటువంటి అనేక అద్భుతములను, స్వస్థతలను వారు కనులారా చూచారు. పేతురు యాకోబు యోహానులైతే యేసు ప్రభువులు వారు ఆ కొండ మీద రూపాంతరము పొందినటువంటి అనుభవమును కనులారా చూచినటువంటి వారు. అయితే వీరి జీవితంలో ఎందుకని ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితిలో నిద్రపోయారు? ఎందుకని ఆ పరిస్థితులలో యేసు ప్రభువుల వారితో పాటు ఒక్క గంట అయినను మేల్కొని ఉండలేకపోయారు? ఎందుకని మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నిద్రపోయేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం? ఎందుకని మన ఆత్మీయ జీవితంలో కూడా మెలకువ లేకుండా నిద్రపోయేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నామని పరిశీలన చేసుకుంటే ఇక్కడ రెండు కారణములు మనకు కనిపిస్తాయి. మొదటి కారణం, యేసు ప్రభు శిష్యులు నిద్రపోవడానికి, యేసు ప్రభుతో పాటు మెలకువగా ఉండలేకపోవడానికి ఏమిటంటే, వారు దేవుని వాక్యమును ఎరిగి ఉండలేకపోయారు. మన ఆత్మీయ జీవితంలో మనము నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటే మనము దేవుని వాక్యమును ఎరిగి ఉండాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని మనము ఎరిగి ఉండాలి అంటే, యేసు ప్రభు శిష్యులు దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండలేకపోయారు. యేసు ప్రభు చనిపోతాడు అన్నటువంటి విషయాన్ని గురించే వారు ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభువులు వారు పొందబోయేటువంటి ఆ యొక్క మరణమును గురించే వారు చింతిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువుల వారు ఆ మరణము తర్వాత నేను తిరిగి లేస్తానని, మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుతానని చెప్పినటువంటి మాటలను వారు మరచిపోయారు.
మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి. మన జీవితంలో శ్రమలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకున్నా శ్రమలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకొనకపోయినా శ్రమలు వస్తాయి. నేను గత వారం చెప్పాను, దుష్కార్యము చేసేటువంటి వానికి శ్రమ కలుగుతుంది, వేదన కలుగుతుంది. దేవుణ్ణి విడచి వెళ్ళిపోయేటువంటి వారి జీవితంలో శ్రమలు విస్తరిస్తాయి. అట్ ది సేమ్ టైం యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో కూడా దేవుని వాక్యము నిమిత్తము శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేవుని వాక్యము నిమిత్తము హింసించబడేటువంటి పరిస్థితి ఉంది ఆత్మీయ జీవితంలో. యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి శ్రమలు ఉండవు, హింస ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు అని నీవు పొరపాటు పడితే నీ ఆత్మీయ జీవితంలో నీవు నిద్రలోనికి వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో ఇవన్నీ కలిగిన నీకు నిరీక్షణ ఏమిటంటే ఆయన శ్రమలో మనకు తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వచనంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఎందుకు మన జీవితంలోనికి శ్రమలంటే ఆ శ్రమలలో సహితము దేవుడు మనకు తోడై ఉండేటువంటి అనుభవమును పొందుకునుటకు. ఆ శ్రమలో నీవు తట్టుకొని నిలబడగలిగితే నిన్ను దేవుడు విడిపించి గొప్పవానిగా చేస్తానని చెప్తూ ఉన్నాడు. అవును, యేసు ప్రభువులు వారు మరణిస్తారు, అయితే ఆయన మరణించినటువంటి తర్వాత పునరుద్ధానము కూడా ఉన్నదన్నటువంటి విషయాన్ని ఆయన శిష్యులు మరచిపోయారు. ఆ వాక్యాన్ని ఎరిగి ఉండలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. చదవకపోతే యేసునందు విశ్వాసం ఉంచినా ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, దేవుని మందిరానికి వారం వెళ్ళినా ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది అని నీవు ఆత్మీయ జీవితంలో నిద్రపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటే నేను యేసునందు విశ్వాసం ఉంచినా ఈ పరిస్థితి వస్తుందని బైబిల్ చెప్తుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు నాకు తోడై ఉండేటువంటి అనుభవాన్ని పొందుకొనుటకు, దేవుడు నన్ను విడిపించి గొప్ప చేసేటువంటి అనుభవాన్ని పొందుకొనుటకే ఇది దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని నీవు గ్రహించగలుగుతావు. యేసు ప్రభువుల వారు అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చాలా స్పష్టముగా చెప్పారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు నేను మీతో ఈ మాటలను చెబుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకములో శ్రమ వస్తుంది, అయితే ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ఆ శ్రమలలో సహితము నా సమాధానము మీతో కూడా ఉంటుంది, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మనుష్యుల వలె కష్ట పరిస్థితులలో ఇబ్బందులలో నేను మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి దేవుణ్ణి కాను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను, నా ఆత్మను మీ మధ్యలో ఉంచుతాను, నా సమాధానమును ఎల్లప్పుడూ మీకు అనుగ్రహిస్తాను. కనుక పూర్తిగా ఎరిగి ఉండాలి, అప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం నిద్రపోలేనటువంటి పరిస్థితిని కలిగి ఉండగలం. సో మొదటిగా దేవుని వాక్యాన్ని మనము ఎరిగి ఉండాలి, రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. గమనించండి, మనం అనుకుంటాము ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడో, ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడో, లేకపోతే మన జీవితంలో అనుకొననటువంటి దానిని ఎదుర్కొన్నప్పుడో మనం చర్చికి వెళ్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే, అప్పుడు బైబిల్ చదువుదాంలే అనుకుంటారు చాలామంది. అంతా బాగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. అయితే మన ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని మనము వాడుకగా చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఎందుకని యేసు ప్రభు శిష్యులు ఆ యొక్క ఒలీవల కొండలో ప్రార్థన చేయలేకపోయారంటే నేను అనుకుంటాను అది వరకు వారికి ఆ విధముగా రాత్రి కాలములో
ఆయొక్క ఒలీవల కొండలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటువంటి అనుభవం వారికి లే. అందుకనే వారు నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభువులు వారిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్త 21:37 ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఆయన జీవితంలో రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు యేసు ప్రభువులు వారు. కనుక ఆయన అంత వేదనలో, అంత దుఃఖములో, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో సహితము తండ్రికి ఆయన 3 సార్లు ప్రార్థన చేయగలిగారు. యేసు ప్రభు శిష్యులు ఎందుకు ప్రార్థించలేకపోయారంటే ఆ విధముగా ఆ రాత్రికాల సమయంలో వారికి బహుశా ప్రార్థించేటువంటి అనుభవం లేదేమో. తప్పకుండా యేసు ప్రభు శిష్యుల జీవితాలలో ప్రార్థన అన్నటువంటిది కొదువై ఉంది. ఎందుకంటే ఒకసారి ఒక తండ్రి తన కుమారుణ్ణి బాగు చేయాలని, తన కుమారుణ్ణి స్వస్థపరచాలని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయితే యేసు ప్రభులు వారు ఆ సమయంలో కొండ మీద ఆయన రూపాంతరం పొందుతూ ఉన్నారు. ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు. మిగిలినటువంటి 9 మంది కూడా ఆ కొండ కింద ఉన్నారు. ఆ యొక్క తండ్రి ఆయన శిష్యులను అడిగారు ఆ కుమారుణ్ణి స్వస్థపరచమని, ఆ కుమారునిలో ఉన్నటువంటి దయ్యమును వెళ్ళగొట్టమని. అయితే వారి వల్ల కాకపోయింది. అప్పుడు యేసు ప్రభువుల వారు అన్నారు, ఉపవాస ప్రార్థన వలన మీరు దానిని వెళ్ళగొట్టగలరని యేసు ప్రభువుల వారు ఆ సందర్భంలో చెప్పారు. కనుక వారి జీవితంలో ఆ యొక్క ప్రార్థన అనుభవం లేదు. లూకాసు వార్త 22:39 మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థన జీవితం అన్నటువంటిది యేసు ప్రభువుల వారి జీవితంలో ఒక వాడుక అయ్యింది. అవసరం వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో, మన చేత కాదు అనిపించినప్పుడో కాదు మనము ప్రార్థించే వారిగా ఉండాల్సినటువంటిది. ప్రార్థనా జీవితము మన ఆత్మీయ జీవితంలో ఒక అలవాటుగా మార్చబడాలి. ఇక్కడ మనము 2 విషయాలని చూశాము. మన ఆత్మీయ జీవితంలో మనము నిద్రించకుండా మెలకువ కలిగి దేవునితో కలిసి ముందుకు వెళ్ళాలి. అంటే మొదటిగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, 2వదిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. గమనించండి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండకుండా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా మన ఆత్మీయ జీవితంలో మనం నిద్రపోతామో, ఎప్పుడైతే మెలకువగా ఉండకుండా ఉంటామో ఏమి జరుగుతుందో కూడా మనము 3 విషయాలను ధ్యానించనున్నాం. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో నిద్రపోకుండా మెలకువగా ఉండగలిగితే ఏం జరుగుతుందో కూడా 3 విషయాలను మనం చూడనై ఉన్నాం. యేసు ప్రభువుల వారు ఆ యొక్క సందర్భంలో తండ్రికి 3 మార్లు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభువుల వారు 3 మార్లు ప్రార్థన చేశారు. యేసు ప్రభువుల వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు అని మనం చూసినట్లయితే చూడండి, మొదటగా మత్తయి సువార్త 26:38 చదువుదాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి 39వ వచనం కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు
నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. నీ ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండగలిగితే ఎలాంటి దుఃఖ పరిస్థితిలోనైనా నీవు ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. ఎలాంటి దుఃఖ పరిస్థితిలోనైనా నీవు ప్రార్థన చేయగలవు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మన జీవితంలో చూచినప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకెందుకు నేను ప్రార్థన చేయాలి, ఇంకెందుకు నేను దేవుని మందిరానికి రావాలి, ఇంకెందుకు నేను వాక్యాన్ని చదవాలి, ఇంకెందుకు నా ఆత్మీయ జీవితం అని దుఃఖములో దేవుణ్ణి విడచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో నిద్రపోయినటువంటి పరిస్థితి కాబట్టి. నీ ఆత్మీయ జీవితంలో నీవు మెలకువగా ఉండలేనటువంటి దుస్థితి కనుక దుఃఖములో ప్రార్థించక నీవు దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, దేవుని వాక్యమును ఎరిగి ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నటువంటి యేసు ప్రభువుల వారి జీవితంలో ఆయన బహు దుఃఖములో మునిగిపోయినప్పటికీ, బహు వేదన పడుతూ ఉన్నప్పటికీ, ఇక చావు ఆయన కనుల ఎదుట కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఆయన పొందబోయేటువంటి శ్రమలను ఆయన చూస్తూ ఉన్నప్పటికీ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. అయితే యేసు ప్రభు శిష్యుల జీవితంలో చూస్తే వీరు వాక్యాన్ని ఎరిగి ఉండలేకపోయారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేకపోయారు. వారు ఎందుకు నిద్రపోయారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందంటే లూకాసు వార్త 22:45-46, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. ఎందుకు నిద్రపోతున్నారంటే యేసుప్రభు శిష్యులు దుఃఖము చేత నిద్రించుట చూచి, యేసు ప్రభువుల వారేమో దుఃఖములో మునిగిపోతూ ఉన్నప్పటికీ ఆయన తండ్రి నా ఇష్టము కాదు నాయనా, నీ చిత్తమే నెరవేర్చబడాలి, నీ చిత్తమే సిద్ధించబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే దుఃఖములో మునిగిపోయినటువంటి ఆయన శిష్యులు మాత్రము నిద్రలోనికి వెళ్ళిపోయారు. కారణం, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండలేదు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేదు. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, మీరు లేచి శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలోనికి వెళ్ళిపోయినటువంటి తరువాత ప్రార్థించేటువంటి అవకాశము లేకపోవచ్చు. కనుక మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు ప్రార్థనను చేయాలి, మెలకువగా ఉండాలి. ఈ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇంకేదో జరిగినప్పుడోనే కాదు నీవు దేవుని దగ్గరికి రావాల్సినటువంటిది. నీవు మెలకువగా ఉండాలి. శోధనను ఎదుర్కొనుటకు ముందే నీ జీవితంలో నీవు వాక్యాన్ని ఎరిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంత ఆశ్చర్యం! దుఃఖంలో మునిగిపోయిన యేసు ప్రభువుల వారు తండ్రి నీ చిత్తం నా ఇష్టం కాదని ప్రార్థన చేస్తున్నారు. అయితే దుఃఖము చేత ఆయన శిష్యులు తండ్రి చిత్తాన్ని చేయక, యేసు ప్రభువుల వారు మాటకు లోబడక వారు నిద్రలోనికి వెళ్ళిపోయారు. కనుక మన ఆత్మీయ జీవితంలో దుఃఖములో నీవు నిద్రలోనికి వెళ్ళిపోకుండా, దుఃఖములో నీవు దేవుని మాటకు అవిధేయత చూపకుండా, దుఃఖములో సహితము, శ్రమలో సహితము, ఇబ్బందిలో సహితము, కష్టములో సహితము, నష్టములో సహితము నీవు యేసు ప్రభువుని వెంబడించాలంటే, దేవునికి విధేయత చూపాలంటే, నీ చిత్తము కాకుండా, నీ ఇష్టము కాకుండా, తండ్రి ఇష్టము, తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే నీవు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. గమనించండి, యేసు ప్రభువుల వారు ఆయన మొదటిగా ప్రార్థన చేసినటువంటి సందర్భంలో నుండి ఈ మొదటి విషయాన్ని చూశాం.
రెండవసారి కూడా యేసు ప్రభువుల వారు అదే విధముగా ప్రార్థన చేశారు. యేసు ప్రభువుల వారు రెండవసారి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, అనగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి దేవుని వాక్యానుసారముగా ప్రార్థించేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే నీవు కోపపడినప్పుడు కూడా దేవుని చిత్తానుసారముగా జీవించగలుగుతావు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులకి ఏం చెప్పారు? మొదటగా, మీరు ఇక్కడ నిలిచి మెలకువగా ఉండమని చెప్పారు. సరే, యేసు ప్రభువుల వారు వెళ్ళి తండ్రికి ప్రార్థన చేసి వచ్చి చూడగా మెలకువగా ఉండమని చెప్పినటువంటి ఆయన శిష్యులు నిద్రపోవుట చూచినప్పుడు యేసుప్రభు కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? మెలకువగా ఉండమని చెబితే అది కూడా ఇక నేను చనిపోతాను, నేను అప్పగింపబడేటువంటి సమయం వచ్చేసింది, కనుక మీరు నాతో కలిసి మెలకువగా ఉండండి అని ఆయన చెబితే మీరు నిద్రపోతూ ఉంటే కోపము ఖచ్చితంగా వస్తుంది. అయితే యేసు ప్రభువుల వారు ఆ పరిస్థితిలో కూడా, చూడండి మత్తయి సువార్త 26:40-42 వరకు చదివితే మనకు ఆ సందర్భం అర్థమవుతుంది. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, ఆయన శిష్యులు నిద్రపోవుట చూచినా, ఆయనకు కోపము వచ్చినా ఆయన మరలా వెళ్ళి తండ్రికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు శిష్యులకు కూడా కోపం వచ్చింది. ఎప్పుడంటే ఆ యొక్క అధికారులు యేసు ప్రభుని పట్టుకొని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులకు కూడా కోపం వచ్చింది. చాలాసార్లు మనం అనుకుంటాము సీమోను పేతురు మాత్రమే కత్తి తీసి ఆ యొక్క ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికాడని. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, లూకాసువార్త 42:47-49 చదువుదాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 యూదా అనబడినవాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన యొద్దకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రభువా కత్తితో నరుకుదుమా అని వారు కోపపడ్డారు. గమనించండి, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, వాక్యాన్ని ఎరిగినటువంటి యేసు ప్రభువుల వారు, ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి యేసు ప్రభువుల వారు, ఆయన శిష్యులు నిద్రించుట చూచి కోపము వచ్చినా ఆయన తండ్రి చిత్తాన్నే, దేవుని చిత్తాన్నే నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నారు. అయితే వాక్యాన్ని మరచిపోయి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండకుండా ఉన్నటువంటి ఆయన శిష్యులు, నిద్రపోయినటువంటి ఆయన శిష్యులు ఇక్కడ ఏమి చేస్తున్నారంటే, వారు శరీరానుసారముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారేమో కోపములో సహితము ఆత్మానుసారముగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శిష్యులు శరీరానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి చిత్తాన్ని చేయాలి అంటే, ఆత్మీయ జీవితంలో నిద్రపోకుండా మెలకువగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యానుసారముగా ప్రార్థించే జీవితాన్ని కలిగి ఉండాలి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే మరలా మూడవసారి యేసు ప్రభువుల వారు ప్రార్థన చేశారు. ఇది ఏ సందర్భంలో అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:43-44 తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.
ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెబుచు మూడవ మారు ప్రార్థన చేశాను. మన ఆత్మీయ జీవితంలో మనం ఒక పరిస్థితిని ఎదుర్కొంటాం, దేవుణ్ణి పట్టుకోవాలా లేకపోతే లోకాన్ని పట్టుకోవాలా, దేవుణ్ణి పట్టుకొనుటకు లోకాన్ని విడిచిపెట్టాలా లేకపోతే లోకాన్ని పట్టుకొనుటకు దేవుణ్ణి విడిచిపెట్టాలా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభువుల వారి జీవితంలో కూడా ఆయన ప్రార్థించకుండా ఆయన శిష్యులతో మాట్లాడి వారిని గద్దించి వారితో ఆయన సంభాషించేటువంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం అని ఆయన ప్రార్థనను విడిచి వారితో సమయాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినా అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన శిష్యులను విడిచి వెళ్ళి మూడవసారి ప్రార్థన చేశారు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి దేన్నైనా విడిచిపెట్టాలి. మత్తయి సువార్త 26:56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇది అంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసు ప్రభు శిష్యుల జీవితంలో కూడా విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. అయితే వారు యేసు ప్రభుని విడిచిపెట్టారు. అక్కడ యేసు ప్రభు శిష్యులను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఇక్కడ వీరేమో యేసు ప్రభుని విడిచిపెట్టి లోకం వైపు పరుగులు తీసినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వారి ఆత్మీయ జీవితంలో నిద్రపోయారు, మెలకువగా ఉండలేకపోయారు. కనుక మన ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి మనము నిద్రపోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టగలవు, దేన్ని పట్టుకోగలవో దాన్ని పట్టుకొనగలవు. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాము. యేసు ప్రభువలే వాక్యాన్ని ఎరిగి ఆ వాక్య ప్రకారము ప్రభు ప్రార్థించున్నట్లుగా తండ్రి మేము ఎల్లప్పుడూ మీ వాక్యమును చదివి ధ్యానించి మీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారముగా ప్రవర్తించి మీ ఆత్మచేత నడిపించబడి ప్రతి పరిస్థితిలో ప్రభువ ఏదేమైనప్పటికీ ఎవరిని విడిచిపెట్టాల్సి వచ్చినప్పటికీ ప్రభువ దేనిని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మీ నిమిత్తము ప్రభువ విడిచిపెట్టి మీ చిత్తాన్ని చేయుటకు మా ఇష్టాన్ని ప్రక్కన పెట్టుటకు తద్వారా మీ నామమును మహిమపరిచేటువంటి కృపను నాకు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.